హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక తెలుసుకుందాం. ప్రస్తుతం పెరిగిపోయిన ధరల కారణంగా ఇల్లు నిర్మించుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. ఎందుకంటే సిమెంట్ బస్తాలు అవునా ఉండే, లేదంటే ఐరన్ అవునా ఉండే, చాలా వరకు అంటే కొంత గవర్నమెంట్ అయితే కనుక గవర్నమెంట్ రేట్లకి అయితే ఇస్తుంది, కానీ బయట నుంచి తెచ్చుకోవాలంటే కనుక చాలా అధికంగా రేట్లు అయితే ఉన్నాయి. సో ఇలాంటప్పుడు గవర్నమెంట్ మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది, ఎక్స్ట్రాగా సిమెంట్ బస్తాలు అయితే కనుక ఇస్తామని చెప్పేసి. అది ఎలా ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కంప్లీట్గా చూడండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. అప్పుడే ఎలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరైతే చూడగలరు. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వని చంద్రబాబు, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాథరాజు. రాష్ట్రానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వని సీఎంగా దేశ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గృహాలు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు అవసరమైతే ప్రభుత్వ ధరకే అదనంగా సిమెంట్ బస్తాలు, అంటే 50 సిమెంట్ బస్తాలు అందజేయిస్తున్నట్లుగా చెప్పారు. అంటే ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో వారికి బిల్స్ అయితే వేసేస్తూ ఉన్నారు. అలాగే గవర్నమెంట్ తరపు నుంచి అయితే కనుక సిమెంట్ బస్తాలు అయితే ఇస్తున్నారు, అలాగే ఐరన్ ఇస్తున్నారు. 90 బస్తాల సిమెంటు, ఒక అరటన్ ఐరన్ అయితే ఇవ్వడం జరుగుతుంది కదా. ఎక్స్ట్రాగా కావాలంటే కనుక మీకు ప్రభుత్వ ధరకే అదనంగా 50 సిమెంట్ బస్తాలు అయితే అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఎందుకంటే ఇల్లు నిర్మించుకోవడానికి 90 బస్తాల సిమెంట్ సరిపోదు, ఇంకా ఎక్స్ట్రాగా ఉన్నది బయట కొనుక్కోవాల్సి ఉంటుంది. అలాంటి అవసరమైన వారందరికీ 50 బస్తాల సిమెంట్ గవర్నమెంట్ రేటుకే ఇస్తామని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకుంటున్న లబ్ధిదారులకు ఏ రోజు బిల్లులను ఆ రోజే చెల్లిస్తున్నట్లుగా తెలిపారు. పాలకొల్లులోని పెంగుళ్ళపాడులో నిర్మించిన టిట్కో ఫ్లాట్లు వారం రోజుల్లో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయనున్నట్లుగా చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ టీడీపీ హయాంలో ఇట్లా, ఇంకా ఇవన్నీ కూడా మనకి నార్మలే ఇంకా రాజకీయాలకు సంబంధించి. సో ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే కనుక ఎక్స్ట్రాగా 50 బస్తాలు సిమెంట్ కావాలంటే కనుక గవర్నమెంట్ రేట్కి అయితే మీరు తీసుకోవచ్చు, బిల్స్ కూడా వీలున్నంత త్వరగా అయితే వేసేస్తున్నామని అయితే చెప్పారు. వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి, అలాగే బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.